సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలోని 6వ వార్డులో సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించి అన్ని విధాలుగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, సీసీ రోడ్లు డ్రైనేజీ గ్రామం మొత్తం పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని సర్పంచ్ ఎంపీటీసీ బాలరెడ్డి, వార్డు మెంబర్ అశోక్ అన్నారు. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కు వెళ్లే కెనాల్ కాలువ వద్ద గవర్నమెంట్ ల్యాండ్ లో గ్రామానికి సంబంధించిన ఫంక్షన్ హాల్ ఏర్పాటు కోసం అధికారుల వద్దకు వెళ్లడం జరిగింది. వారు కృషి చేసి ఫంక్షన్ హాల్ త్వరగా అయ్యేట్టు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరియు హరీష్ అన్న గారికి మరియు ఎంపీ ప్రభాకర్ అన్న గారికి, చేపర్తి గ్రామస్తున్న ఎంపీడీసీ గారికి మరియు హృదయపూర్వక నమస్కారాలు. చేపర్తి గ్రామ పంచాయతీ చాలా గవర్నమెంట్కి రుణపడున్నాము, ఇంకా మంచి మంచి పనులు చేయాలని కూడా కోరుకుంటున్నాము. మా వైసీపీ కూడా ముందు ఇంతకుముందు ల్యాండ్ ప్రాబ్లం ఉన్నట్ల సరి అయిన సీసీ రోడ్లకు రోడ్డు లేన రోడ్డు ఇవ్వనందున జనాలు అందరిని కూర్చుండబెట్టి సమన్వయం చేసి సీసీలు పోయడం జరిగింది. అభివృద్ధి ఫంక్షన్ హాల్ కట్టించగలరని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ. ప్రతి గ్రామంలో ఇంతవరకు సీసీ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. 2018 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను ఈ వారం రోజుల లోపల మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 50 మీటర్లు అయితే 400 మీటర్లు సీసీ రోడ్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఎన్ఆర్జీఎస్ నుంచి చేపర్తి గ్రామానికి 10 లక్షల సీసీ రోడ్లు వచ్చి నిధులున్నాయి. వాటిని కూడా రేపటి నుండి స్టార్ట్ చేసి పూర్తి చేస్తాం. మరియు మొన్న ఎంపీ గారి దగ్గర పోయి మేము ఒక 40 లక్షల సీసీ రోడ్లకు శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, నాయకులు కానీ అందరితో కలుపుకొని పోయి పనులు మొత్తం కంప్లీట్ చేసి గ్రామాన్ని మంచి ఈ పదంలో నడిపిస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ విధంగా తెలియజేస్తాం.